దానివల్ల అయినా మీరు కాశీలో కూడా పీఠాన్ని స్థాపించడానికి కారణమైంది నిజం కూడా అని అనుకోండి ఐదో ఏటం చెప్పాను ఇందాక మీకు నాన్నగారు చెప్పేవారు ఎనిమిదేళ్ల వరకు మూడేళ్ల పాటు రోజు మాకు ఇదే చెప్పేవారు ఆయన మా అన్నయ్యలు నేను మా మధ్యలో ఉన్న ఒక్కే ఒక్క అక్కయ్య కూర్చుని వినేవాళ్ళం ఇక్కడే ఒక విషయం చెప్పాలి సరిగ్గా మూడేళ్ల పాటు నాన్నగారి ద్వారా కాశీ గురించి వినేశాను కాశీకి ఆ రోజుల్లో ఆయన ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్ళారట చెబితే ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరని అంటే మా నాన్నగారికి ఇద్దరు అన్నదమ్ములకి రెండు వేల ఎకరాల పొలం వచ్చింది ఇది పంతొమ్మిది వందల ముప్పై రెండులో రెండు వేల ఎకరాలు గాంధీ గారు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే కాకినాడలో మా పెద్దనాన్నగారు ఆయన హిందీలో చెబుతున్నదని తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవారు ఆ రోజులు హిందీని ఉద్యమంగా నేర్చుకునేవారుగా మరి కాకినాడకి దగ్గరలో ఆరు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో రామేశ్వరం అని ఒక ఊరు ఉంటుంది అక్కడ ముఖాసాదారులు వీళ్ళు అంటే జమీందారులు మా నాన్నగారికి ఒక వెయ్యి ఎకరాలు మా పెద్ద నాన్నగారికి ఒక వెయ్యి ఎకరాలు వచ్చింది వాటాకి రెండు వేల ఎకరాల భూమి గాంధీ గారు రాగానే స్వాతంత్రోద్యమానికి ఇచ్చేశారు ఇద్దరు కలిసి ఎకరం కూడా అట్టి పెట్టుకోలేదు ఇచ్చేయడం వల్ల ఏమైపోయింది కుటుంబం ఒక్కసారిగా ఇంటికి వచ్చాక బ్రతకడం కష్టమైపోయింది ఒక ఇల్లు మాత్రం ఉంది ఆ ఇల్లు లంక అంత ఇల్లు ఉండేది ఏకంగాను ఆ ఇచ్చేశారు ఆ రుజుల ఉండేవారు అంటే త్యాగధనులు వాళ్ళ త్యాగం అంతా ఇవాళ రాజకీయ నాయకులు భోగాలుగా అనుభవిస్తున్నారు ఇప్పుడు బ్రతకడానికి ఏం చేయాలి నాన్నగారికి ఏమో హిందీ సంస్కృతం తెలుగు చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం వచ్చాయి ఆయన పుట్టుకతో కవి పెద్ద నాన్నగారు కూడా చదువుకున్నారు బాగా చదువుకుంటే తప్ప మన కుటుంబాన్ని పోషించలేము చదువుకోవాలంటే కాళిదాసుకున్నంత సంస్కృత పాండిత్యం రావాలని నాన్నగారి కోరిక అంతటి పాండిత్యం నేర్చుకోవడానికి కాశీ పెడితే మంచిది అనుకుని ఆ రోజుల్లో ఈ రామేశ్వరం దగ్గర నుంచి సామర్లకోట వెళ్ళి అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళారు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ అంతా వ్యవస్థాపన చేసింది విక్రమదేవ వర్మ గారు విక్రమవర్మ గారు అంటే చాలా పేరు ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన మీద నాలుగారు పద్యం చెప్పగానే ఆశ్చర్యపోయి ఈ కుర్రాడేమిటి పదహారేళ్ల కుర్రాడు ఏం కవిత్వం చెబుతున్నాడు అనుకుని వంద రూపాయలు ఇచ్చారు ఆ రోజులు ఆ రోజులు అంటే వాళ్ళు ఒక లక్ష కంటే ఎక్కువ మోర్ దాన్ వన్ ల్యాక్ ఈ డబ్బు పుచ్చుకుని ఇద్దరు కలిసి కుర్దా రోడ్డు కొరదా అని ఉంటుంది ఒరిస్సాలో అక్కడి నుంచి మళ్ళీ ఏవో పుచ్చుకుని అతి కష్టం మీద మొత్తం మీద వారం రోజులకి కాశీ వెడిపోయారు ఏదో కాశీ వెడిపో చూస్తే ఇరుకు అక్కడేమో ఆ ఘాట్లు కనబడ్డాయి వీళ్ళ ఊహ వేరు ప్రాచీన కాలపు కాశీ వేరు ఇప్పుడేమో ఔరంగజేబు దెబ్బకాలు అయిపోయింది అది ఆ స్థితిలో అక్కడ ఘాట్లో కూర్చుని ఉన్నారు ఏం చేద్దామా అని దిగాలుగా అక్కడికి ప్రభుదత్త బ్రహ్మచారి అని ఒక యోగు ఉన్నాడు ఆయన వచ్చారు ప్రభుదత్త బ్రహ్మచారి గారంటే ఆయన చిన్నప్పుడు హరిద్వార్ వాళ్ళ అమ్మా నాన్నతో వెళ్ళారట ఆయనకి ఐదేళ్లు హరిద్వార్లో స్నానికి దగ్గరనే నందులో పడిపోయాడు గంగలో హరిద్వార్ గంగ అంటే ఎటువంటి ప్రవాహం ఇంక మీకు చెప్పక్కర్లేదు కదా చాలా స్పీడ్ ఉంటుంది ఆ భయంకరం అక్కడ పడిపోయినప్పుడు కొట్టుకుపోతే ఇంక కొడుకు తెచ్చిపోయాడు అనుకున్నారు వాళ్ళు అక్కడ హరిద్వార్లో పడిన ఆయన కాశీలో తేలియట అక్కడ ఒక సాధువు స్నానం చేస్తుంటే ఈ జుట్టు కనపడింది ఏమిటని జుట్టు చూలాగితే కుర్రాడు బతికున్నాడు ఆ ప్రభువే ఇచ్చాడని ప్రభుదత్త అని పేరు పెట్టారు కృష్ణుడిని ప్రభు అని పిలుస్తారు వాళ్ళు అందువల్ల ప్రభుదత్త అని పేరెట్టారు బ్రహ్మచారి గనక ప్రభుదత్త బ్రహ్మచారి ఈవిడెవడ సామాన్యుడు కాదనుకుని సన్యాసదే క్షిప్పించి ఆయనకి అనేకమైనటువంటి బోధనలు చేసి ఆయన ఓ పేటాధిపత్యం చేశారు కాశీలో రథులో పెద్ద పేరు ఆయన చూశారు నాన్నగారిని ఆయన కారణజన్ముడు ఈయన కారణ జన్ముడు ఆయన హిందీలో వ్రజభాషలో భాగవతం రాశారు నాన్నగారికి హిందీ అలా మంచి అలవగ్గా వచ్చేసేది ఈ పురాణం భాగవతాన్ని నాన్నగారికి చెప్పి చెప్పించుకుంటూ అక్కడ మకాం ఇచ్చారు ఇంతలో వీరికి మదన మోహన వాళ్ళు ఇలాంటి వాడు పరిచయం అయ్యారు శివుడు అనుగ్రహం కదా ఆ ఐదేళ్లలో పూర్తిగా హిందీలో పరాకాష్ఠ పాండిత్యం వచ్చేసింది ఆయనకి ఇంకా మూలం నేర్చుకున్నారు సంస్కృతం ఇంక చెప్పేకర్లా తెలుగు ఎలాగో పుట్టుకుతూ వచ్చిన పాండిత్యం అందువల్ల ఈ ఐదేళ్లలో ఎన్ని హిందీ పద్యాలు ఎన్ని శ్లోకాలు ఎన్ని రాసేవారు ఆయన హిందీలో ఆ ఘాటుల్లో తిరుగుతూ పద్యాలు రాసేవారు ఆ కాశీ వెళ్ళారుగా మీరు ఎదురుకు అక్కడ మొత్తం అరవై నాలుగు ఘాట్లు ఈ అరవై నాలుగు ఘాట్లు పడవల్లో జరుగుతూ ఉంటారు ఇప్పటికంటే ఆ రోజులు ఇంకా అందంగా ఉండేవి పడవలు అంటే కృత్రిమత్వం లేదు కదా కేవలం చేతులతో నడుపుకునే పడవలు ఆ పడవల మీద యువతీ యువకులు తిరుగుతుంటే నాన్నగారు హిందీలో రాశారన్నమాట యువతీ యువకు సంధ్యా సమయమే సైర్రు కర్రతే ఠాట్టుసే నావేం చలాతే దౌడుతే ఇసు ఘాట్టు పర్రు ఇసు ఘాట్సే హము బంధు ఏక్కు చెబూతరే పర్రు బైటు ఏ సబ్బు దేక్తే క్షణకేలియే ఇసు తీర్థవర్రకో స్వర్గ సమహీ లేట్టితే అని ఇలాంటి పద్యాలు రాసుకునేవారు సరే ఐదేళ్ళు అయిపోయింది ఆయనకి ఎన్నో అనుభూతులు కలిపాయి ఆ సమయంలో ఆయనకి అశ్వత్థామ యొక్క దర్శనం కూడా అయింది ఇవన్నీ నాకు చెప్పేవారు ఆయన